కావడం ఎంజాయ్మెంట్ కోసం నిజంగా చెప్పాలని కొంతమంది తప్పు చేయాలని అనుకోకపోయినా కొద్ది ఎంజాయ్మెంట్ కోసం కొద్ది తప్పులు చేస్తున్నారు అది కామన్ కానీ మెయిన్ ఏంటంటే ఒక అబ్బాయిని లవ్ చేసి ఇంకోటితో ఎంజాయ్ చేయడం అనేది అది చాలా వరకు దారుణం ఇంకంతే ఆ మనిషి అది ఎలా ఉంటుంది ఏంటనేది ఈ సినిమా చూపించడం మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది అన్నిటికంటే మించింది ఫ్యామిలీయే ఫ్యామిలీ తర్వాత ఎవరైనా అని చెప్పి గొప్పగా చూపించారు స్క్రీన్ ప్లే కానీ ఫోటోగ్రఫీ కానీ డైలాగులు కానీ పెర్ఫార్మెన్స్ కానీ మ్యూజిక్ కానీ అన్ని విధాలుగా నిజంగా చెప్పాలంటే ఓల్ అండ్ సోల్గా ఒక మంచి ప్యాకేజ్ మంచి సూపర్ హిట్ సినిమా అది ఫైనల్గా క్లైమాక్స్లో మూడో వ్యక్తిని చేసుకుంటారు కదా హీరోయిన్ మీకు ఎలా అనిపించింది చాలామంది జరుగుతుంది అది అంటే రియల్ స్టోరీకి మనం చూసుకుంటే బయట జరుగుతున్న స్టోరీని చూసుకుంటే ఖచ్చితంగా జరుగుతున్నట్టే ఎందుకంటే మనకి టీనేజ్లో ఒకరిని లవ్ చేస్తారు తర్వాత ఇంకొకరిని కాలేజీకి వెళ్తే ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తారు ఆ అబ్బాయినే పెళ్లి జరుగుతుంది అనుకోవడం చాలా గగనం అలా జరిగేవి చాలా తక్కువ ఉంటాయి నాకు తెలిసి 99 లవ్లు ఫెయిల్యూర్ లవ్ మ్యారేజ్ రావు 1% అని కొన్ని చెప్పలేను నేను ఎవడో ఎక్కడో ఏదో అదృష్టవంతులు కొంతమంది ఉంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి తప్ప లవ్ మ్యారేజ్లు ఎక్కువ మందికి అవ్వదు అంటే లవ్ మ్యారేజ్ లవ్ చేసుకునే వాళ్ళు వాళ్ళకు మ్యారేజ్ కాలేదు అంటే వేరే వాడితో పెళ్ళి అవుతుంది కదా పెళ్ళైన వాళ్ళు ఆల్రెడీ లవ్లో ఉన్నట్టే కదా ఆ విధంగా చూసుకుంటే రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉండే స్టోరీ ఇది యూత్కి బాగా కనెక్ట్ యూత్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడున్న యూత్ కంటే ఫెయిల్యూర్ అయిపోయాయి లవ్ స్టోరీలు ఫెయిల్ అయిపోయి ఉంటాయి చాలామందికి వాళ్ళకైతే బీభత్సంగా కనెక్ట్ అవుతుంది నాకు కూడా కనెక్ట్ అయింది బ్రదర్ ఎవడా నీకు కూడా ఫెయిల్యూర్ ఉంది నా లవ్ ఫెయిల్యూర్ ఉంది నా లవ్ ఫెయిల్యూర్ ఉంది ఎవడకు ఉండదు మనిషి అనే ఎవడకు లవ్ అసలు లవ్ చేయకపోతేనే తప్పు లవ్ చేస్తే అసలు తప్పే లేదు లవ్ చేసి ఫెయిల్ అయిపోవడం అది కామన్ అందులో ఫెయిల్ అయిపోయింది